అర్చున విధ్వంసం అంటూ అభివృద్ధి పేరిట ఋషికొండపై చేపట్టిన తవ్వకాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘిస్తూ కొండను కొట్టేస్తున్నారు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండను కొట్టేసిన ప్రాంతాల అధికారులు తాజాగా చేస్తున్న పనులు మరోసారి ఋషికొండపై దృష్టి సారించేలా చేస్తున్నాయి. ఇప్పటివరకు తవ్వేసిన ప్రాంతాల అధికారులు హరిత కవచం గ్రీన్ మ్యాట్ కప్పేస్తున్నారు. జర్మనీ సాంకేతికతతో తయారైన ఈ మ్యాట్లు రాళ్లు జారకుండా చేస్తాయని అధికారులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వీటిపై మొక్కలు నాటితే సులువుగా పెరుగుతాయని పేర్కొంటున్నారు. పచ్చటి కొండను బోడిగుండులా చేసి ఇప్పుడు ఈ ప్రయత్నాలు ఏంటో చూసిన వాళ్ళంతా పెదవిరుస్తున్నారు. మరోవైపు విశాఖలో త్వరలో అంతర్జాతీయ సదస్సులు జరగనుండడంతో అక్కడికి వచ్చే ప్రతినిధులు ఈ విధ్వంసం కనిపించకుండా ఇలా కప్పేస్తున్నారని ప్రచారం సాగుతుంది. కొంచెం మనుషులుగా ఎప్పుడో చచ్చిపోయారు, సంస్కారం ఎప్పుడో చచ్చిపోయింది, తప్పుడు వార్తలు రాయడంలో పతాక స్థాయికి చేరింది. మన ఇళ్ళ దగ్గర ఇప్పుడు ఇళ్ళు కడతా ఉన్నారు, లేదంటే అపార్ట్మెంట్లు కడతా ఉంటారు. ఏం చేస్తారు అక్కడ? వాటికి మ్యాట్లు కడతారా లేదా? ఎందుకని? అక్కడ పైకి తవ్వుంచితే అవి వచ్చి మళ్ళీ ఇదే వాల్లో పడతాయి. ఆటోమేటిక్గా పడతాయి, రోడ్డు మీద కాదు. అక్కడ మనం ఇక్కడ నిర్మాణం ఇట్లా చేస్తూ ఉన్నాము, ఈ పక్కన ఉన్నటువంటి మట్టి ఇలాగొచ్చి మీద పడతా ఉంటుంది, అందుకని ఆటోమేటిక్గా మ్యాట్లు కడతారు. ఇంకోటి చుట్టుపక్కల వాళ్ళు కూడా చుట్టుపక్కలకి ఏమి కాకుండా కూడా కడతానే ఉంటారు. ఇది కామన్గా ఉండేటువంటి అంశం. దాన్ని ఒక బోతద్దం వేసి ఎవడి కోసమో మూసేశారంటే ఏం చేయాలి? ఇప్పుడు అట్లా ఓపెన్గా వదిలిపడేస్తారు. ఇంకోటి విధ్వంసం. అరే 55,000 ఎకరాల పొలాల్ని సర్వనాశనం చేసి, 3 పంటలు పండేటువంటి పొలాల్ని సర్వనాశనం చేసి ఎడారిలా మార్చినప్పుడు కనిపించలేదా వీళ్ళకి ఆ విధ్వంసం? 55,000 ఎకరాలు ఇక్కడ ఒక కొండ మీద ఆల్రెడీ ఉన్నటువంటి రిసార్టుల్ని పగలగొట్టి కొత్తగా గవర్నమెంట్ కార్యాలయం కట్టుకుంటున్నారు. అంతే, ఆల్రెడీ ఉన్న చోట దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. అక్కడ పర్యావరణ విధ్వంసం. ఇక్కడ 55,000 ఎకరాలు 3 పంటలు పండే ప్రాంతంలో సర్వనాశనం అయితే మాత్రం అది ఏ విధ్వంసమో కాదు, దేశోద్ధరణ, సామాజికోద్ధరణ కార్యక్రమం. వీళ్ళకి నిజంగా జర్నలిజం చేస్తున్నారో వ్యభిచారం చేస్తున్నారంటే జనం తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే రాజధాని కేసుల్ని త్వరగా